ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన పాలసీస్ మీద వ్యాపారుల అభిప్రాయం తెలుసుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు పురుషోత్తం గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఈరోజు మనం చూసుకుంటే రాష్ట్రంలో మనకి నూతన రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా జగన్ గారు ఎన్నుకోబడ్డారు. ఆయన పరిపాలన మీద ప్రస్తుతం ప్రదాకా మీరు చూసిన దాని మీద స్పందన? ఆయన పరిపాలన కొద్ది రోజు స్టార్టింగ్ కదా సార్, ఇంకా రన్నింగ్ ఉంది కదా, కాబట్టి స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉంటుంది. చెమ్మార్పులు చెరుపులు ఎన్నో ఉంటాయి, అవన్నీ ఎదుర్కొని ముందుకు పోవాలా, కాబట్టి స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది, ప్రజలకు కొంచెం ఇబ్బందిగానే కనపడుస్తుంది. నాకు రన్నింగ్లో ముందుకు సక్రంగా పరిపాలన తీసుకొస్తే సరిపోయాయి. ఈ ఉల్లిపాయలు ఇవంతా ధరలు మార్కెట్లో పెడితే అందడం లేదు సరిగ్గా, వాళ్ళు డీలర్లకు ఇచ్చేస్తే వాళ్ళకి వాళ్ళ గ్రామంలో డీలర్ తరఫున వాళ్ళకి సక్రంగా అందుతాయి. ఈ కీలో నిలబడి ఇబ్బంది పడి నియోజకవర్గం పూర్తిగా రావాలంటే కాదు కదా, వాళ్ళ పంచాయతీలో వాళ్ళ డీలర్లకు ఇస్తే వాళ్ళకి సక్రంగా అందుతాయి ఏ పథకం కూడా కానీ. సో పథకాలు ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఎక్కడెక్కడ ఊళ్ళలో డీలర్షిప్ల ద్వారా ప్రజలకు అందేలా చేస్తే ఇంకా మెరుగ్గా చేయడం అంటే నిలబడలేరు కదా, ముసలి ముతక కీళ్ళు నిలబడలేరు. ఒకే జరగట్లు కావాలంటే సాయంకాలం అవుతుంది, అదే కూలికిపోతే 200-300 వస్తుంది కదా. ఇప్పుడు మనకి గ్రామ పంచాయతీ వాలంటీర్లు అని నియమించారు జగన్ గారు వచ్చాక. సో ఇప్పుడు వాళ్ళ ద్వారా ఇలాంటివి ప్రజలకు అందజేయడం వల్ల వాళ్ళు వాలంటీర్లు పెట్టినది మంచిదే, వాళ్ళ తరఫున పెట్టినా ఇప్పుడు ఈ సేవకు రావాలన్నా మేము రావాల్సిందే, రేషన్ పోవాలన్నా పోవాల్సిందే. వాళ్ళు ఇంకా దాని గురించి పూర్తిగా యాక్షన్ తీసుకొని ప్రజలకు ఇంకా వాళ్ళ ఇంటి సౌకర్యానికి ఇంకా వాళ్ళు అందటం లేదు. ఇంకా నియామకాలు అయ్యాయి, జనాలతో పాటు వాళ్ళు సమయం ముందు వెళ్ళి వాళ్ళని తెలుసుకుని వాళ్ళ అవసరాలు ఇంకా తీర్చే పొజిషన్కి ఇంకా రావాలంటారు. మాకు వచ్చినా మేము ఆఫీసులు చుట్టూ తిరగని తప్పడం లేదు, కాబట్టి అది పూర్తిగా వాళ్ళకి బాధ్యత ఇచ్చి ప్రజలు ఆఫీసుల చుట్టూ రాకుండా వాళ్ళ ఇంటి కాడ రాసుకొని వాళ్ళకు స్లిప్ ఇచ్చి ఎన్ని దినాల్లో పరిష్కరించారు మీరు దాన్ని అనేది చేస్తే మంచిది బాగుంటుంది. ఇంకా ఇప్పుడు వేరే పథకాలకు వచ్చి చూసేసరికి వ్యాపారస్తులుగా మీరు ప్రభుత్వం నుంచి అసలు ఎటువంటివి ఉంటే మీకు ఇంకా మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది అనుకుంటారు? వ్యాపారం మామూలు డెవలప్మెంట్, వర్షాలు లేకపోతే మామూలుగా తగ్గుతాయి, ఎవరిదైనా సహజమైన వ్యాపారాలు డల్ అవుతాయి. అందరూ ఇంప్రూవ్మెంట్ బాగుంటే వ్యాపారాలు బాగుంటాయి. రైతు అనేది ముఖ్యంగా నీళ్లు కావాలా, ఆ నీళ్ళు అనేది చంద్రబాబు నాయుడు పథకంలో తీసినారు. ఇప్పుడు దాన్ని ఫుల్గా ఇచ్చి చెరువులు కానీ అందరికీ నింపిస్తే రైతులు చాలా తొమ్మిదిగా నెమ్మదిగా ఉంటారు. సో జనాల ఆర్థిక స్థితి పెరిగి వాళ్ళ కొనుగోలు ధరం పెరిగితే వ్యాపారస్తులు కూడా సంతోషంగా ఉంటారు. ఉంటారు సార్. అక్కడ రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. రైతు బాగుండాలంటే వాళ్ళకి నీళ్ళు కావాలి. ఆ నీళ్ళు కావాలంటే ఇప్పుడు బోర్లు 1 అడుగులు వేసినా నీళ్ళు లేదు, కాబట్టి దానికి ఏం చేయాలంటే ఆ నీటి కాలువలో తెచ్చి ప్రతి ఒక్క చెరువు నింపి చింపితే రైతులు బాగుంటారు. ఆ రైతులు బాగున్నప్పుడు రాజ్యం బాగుంటుంది, వ్యాపారాలు జరిగితే అన్ని పుష్కలంగా బాగుంటుంది. మన రాష్ట్రం దగ్గరికి వచ్చేసరికి కేంద్రం గత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీతో కలిసి 4 ఏళ్ళ దాకా ప్రయాణించారు. మన రాష్ట్రానికి ఎన్నో తీసుకుని వస్తా అన్నారు. ఇప్పుడు అమరావతి క్యాపిటల్కి కేంద్రం నుంచి సహాయం వస్తుందన్నారు. ఇప్పుడు మనం తిరిగి ఆలోచిస్తే మన రాష్ట్రానికి అమరావతి ముఖ్య క్యాపిటల్గా ఎంతవరకు అవసరం అంటారు మీరు? అదే ఖచ్చితంగా ఎంత ముందుకు తీసుకెళ్ళి దాన్ని క్యాపిటల్గా చేయాలండి? అమరావతి మనకు అందరికీ ఒక రాజధాని, మన కుటుంబం, అది మన ఆంధ్ర కుటుంబం అమరావతి. అది డెవలప్మెంట్ చేసుకోవాలా, అది ఆయన చేతుల్లో ఉంటుంది, మన చేతుల్లో ఉండదు. మనకి ఇక్కడ కావాల్సింది రైతుకు ఫస్ట్ నీళ్లు. ఆ కాలువ నుంచి నీళ్ళు వస్తే రైతులు చెరువులు నిండితే పుష్కలంగా ఉంటారు, వ్యాపారాలు జరుగుతాయి, రైతులు నెమ్మదిగా ఉంటారు, అన్నీ పండించుకుంటే వసతి రైతుకు ఉంటుంది. కాబట్టి కంపల్సరీ కాలువలో నీళ్లు ఖచ్చితంగా జగన్ గారు ఇస్తే మంచిది. చాలా ఇప్పుడు మనకు ఒక అమరావతి దృఢమైన క్యాపిటల్ కింద ఉండాలి. మన ఆంధ్ర ఇల్లు, అది మన సొంత ఇల్లు. అమరావతి అంటే మన సొంత ఇల్లు, అది మన ఆంధ్రాకి ఇల్లు, మన కుటుంబం అది. కాబట్టి ఆ కుటుంబం డెవలప్మెంట్ చేసే పద్ధతి ఆయన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు పోలవరం దగ్గరికి వచ్చేసరికి కొత్తగా మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి పిలిచి మళ్ళా పనులు కాస్త ఆగినట్టుగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ రివర్స్ టెండరింగ్ కరెక్ట్ అంటారా, లేకపోతే అదే ట్రస్టింగ్ ద్వారా వెళ్ళి పని తొందరగా అవడం ముఖ్యమంటారా? పని తొందరగా కావాలా, రైతుకి నీళ్లు కావాలా, అది ఆయనకి ఈయనకి నచ్చకపోతే వీనింగ్గా స్పీడ్గా వర్క్ చేసి ప్రజల్లో ముందుకు తీసుకెళ్ళచ్చు. సో అయితే ఆ రివర్స్ టెండరింగ్ అన్న పద్ధతిని తొందరగా చేసి మీరు ముందుకు తీసుకెళ్ళాలి ఫాస్ట్గా, ఆయనకన్నా చంద్రబాబు నాయుడుకి ఫాస్ట్గా చేయట్లు కాబట్టి దాన్ని తప్పుపట్టచ్చు. ఓకే, అది తొందరగా జరిగినందువల్ల ఇప్పుడు ఆగకుండా వీలైనంత తొందరగా కూడా ఆయన చేసిన పనులు ఆగకుండా నువ్వు తొందరగా రన్ చేసి దాన్ని డెవలప్మెంట్ చేస్తే మంచిదే అంటారు. దాని గురించి మంచిగా ఏంటప్పుడు మంచిగా అంటారు ఖచ్చితంగా. ఇప్పుడు స్కూళ్ళల్లో దాదాపుగా మన రాష్ట్రంలో ఉన్న 100%లో 80%కి పైగా ఇంగ్లీష్ మీడియం కంపల్సరీగా పెట్టాలని ఒక చట్టం తీసుకొచ్చారు. అది ఇంగ్లీష్ మన ఆంధ్రాలో దాన్ని అంటే ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే ఈ కాలం, ఇంగ్లీష్ ప్రతి ఒక్కరికే కావాలా, దాంట్లో తప్పేం లేదు. ఇంగ్లీష్ పెడితే మంచిదే, అన్ని తెలుగు సబ్జెక్ట్గా ఉండి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చాలా ఉపయోగపడతాయి ఉంటాయి. తెలుగు కంపల్సరీ ఉండాలి మనకి, ఆ తెలుగుతో కలిపి ఇంగ్లీష్ పెడితే కూడా మంచిదే ప్రతి ఒక్క పైన. ఇప్పుడు ఉండే జనరల్స్గా ఇంగ్లీష్ కంపల్సరీ కావాలా, కాబట్టి ఈ తెలుగు సబ్జెక్ట్తో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటే మంచిది. ఇది మనం ఈరోజు
వ్యాపారస్తులతో మనం వాళ్ళ స్పందన తెలుసుకున్నాం జగన్ గారి ప్రభుత్వం మీద. ఇంకా 6 నెలలు అయింది, ఇప్పటిదాకా చాలా బాగుంది, పథకాలు అవి ఇంకా తొందరగా చేయలేరు వాళ్ళు, మార్పులు చేర్పులు ఎన్నో ఉంటాయి వాళ్ళు చేసుకోవాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళకి ముఖ్యమంత్రి ఉండేవాడు, ఆయన డెవలప్మెంట్ ఉంది, ఆయన తెలివి ఉండింది, అనుభవం ఉండింది చేసినాడు. ఈయన ఏకదమ్గా తొలుత స్టార్టింగ్ ఎక్కినాడు కాబట్టి ఈయనకి అనుభవం రావాలా, కొంచెం ఇబ్బందులు పడాలా, డెవలప్మెంట్ చేసుకోవాలి ఆయన. కాబట్టి రాజశేఖర రెడ్డి మాదిరి ఈయన ముందుకు దూసుకెళ్ళాలంటే ఆ మనం చేయాలి. ఏకదమ్గా వస్తే చేయలేడు కదా, ఏకదమ్గా వస్తే కష్టమే కదా ఎవరికైనా మార్పు చేరుకునేప్పుడు ఏకదమ్ కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని ఎదుర్కొని ప్రజలకి పార్టీ తత్వంతో చూడకుండా సమానంగా చూస్తే ఇంకా మంచిది.